మీ ఉద్దేశంలో పార్టీ కంటే ప్రజాసేవే ముఖ్యమంటారు అంతే కదండి ప్రజలు పార్టీలన్నీ కూడా వచ్చేది ప్రజా ప్రజలకు సేవ చేయడం కోసమే ఒక పార్టీ ప్రజాసేవ చేస్తాను ముందుకొచ్చి వాళ్ళు మాట నిలబెట్టుకుంటలేదు ఆ పార్టీ అంటే ఆ పార్టీ తప్పు నాయకుడు తప్పు కాదు కదా ఏ పార్టీ అయినా కూడా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటే ఆ పార్టీ సక్సెస్ఫుల్ గా ఎప్పుడు పబ్లిక్ లో ఉంటుంది ఇప్పుడు మీకన్నా సీనియర్ లీడర్లని మేము ఎంచుకున్నాము అని చెప్పేసి మిమ్మల్ని గనుక వెనక్కి నెట్టేస్తే ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు వెనక్కి నెట్టేయడము అనేది ఓకే లీడర్లు నెట్టేసిన వాళ్ళ సొంత స్వార్థాలకు వెనకబడేసినా కూడా మేము ప్రజల్లో ఉన్నాము మేము అనుకుంటే ప్రజల సమస్యల పర పోరాటం చేస్తాం కదా ప్రజలు మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు మీరు అవసరమైతే మాకు సంబంధించిన ఎలక్షన్స్ ఏవొచ్చినా కూడా అవసరం ప్రజలు కావాలి అన్న మనకు పార్టీ సంబంధం లేదు మీరు నిలబడండి మీకు మేము ఓటేస్తాం గెలిపిస్తాం అంటే అప్పుడు మేము ప్రజల తరఫునే ఉంటాం తప్ప పార్టీలో మాకు పెద్ద పార్టీలో పెద్ద ఇంపార్టెన్స్ కాదు మీ రాజకీయ అనుభవంలో మీరు చేసినటువంటి అతి ముఖ్యమైన పని ఏంటి మేము చేసిన రాజకీయ అనుభవంలో మేము టీడీపీలో ఉన్నప్పుడు కానీ ఎక్కువ సర్వీస్ మేము టీడీపీలో 30 సంవత్సరాలు ఉన్నాం కాబట్టి మేము టీడీపీలో అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు మాకు రేషన్ కార్డులు కానీ మరి జన్మభూమి కార్యక్రమంలో కానీ 2 కిలోల బియ్యం కానీ ప్రతి ఇంటికి మరి అప్పట్లోనే మరి ఆ నల్ల కనెక్షన్ కానీ మరి 30% కాంట్రిబ్యూషన్లో కాలనీలో రోడ్లు వేయడము డ్రైనేజ్ వేయడం కానీ మేము వాళ్ళ పబ్లిక్లో వెళ్ళి మరి ఇలాంటి సమస్యలు మేమే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుండే మాకు పార్టీ కార్యక్రమాలు కూడా ఆ విధంగా ఇస్తుండే మాకు నెలకు 2 నెలలకు పబ్లిక్లో తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి వాళ్ళు ఏమునో మీరు పరిష్కరించాలన్నప్పుడు మాకు ఆ వీరో పింఛన్స్ కానీ వికలాంగుల పింఛన్స్ కానీ ఈ వృద్ధాప్య పింఛన్స్ కానీ ఇవన్నీ కూడా మేము ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో అప్లికేషన్ తీసుకుని ఎవరైతే సరైన లబ్ధిదారు ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్తుంటుంది వాళ్ళతో అప్లికేషన్ తీసుకొని మేమే ఫార్వర్డ్ చేసి కలెక్టర్ ఆఫీస్ తిరగడం సంబంధించిన ఆఫీసులను తిరిగి వాళ్ళకి శాంక్షన్ చేసి వాళ్ళు ఇంటికి ఇచ్చేస్తుంటారు శాంక్షన్ అయింది ఇప్పుడు ప్రస్తుతము బీఆర్ఎస్ పార్టీ మీద చాలా వ్యతిరేకత ఉంది ప్రజల్లో ఎలా స్పందిస్తారు బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది అంటే ఉంటుంది ఎందుకు ఉండదు బీఆర్ఎస్ పార్టీలో ఈ రోజు దళిత బంధు అని పెట్టారు దళితులకు ఎంతమందికి ఇస్తున్నారు 100 మందిలో మీరు ఒక 10 మందికి ఇస్తే మిగతా 90 మంది నారాజ్ అవుతారు కదా బీసీ బంధు అన్నారు బీసీ బంధు ఎంతమందికి ఇస్తారు బీసీ కులాలు సుమారుగా 100 చిల్లర బీసీ కులాలు ఉంటాయి అందులో కొంతమందికి ఓ 15-20 కులాల వరకే ఇస్తే మిగతా కులాల వాళ్ళు బీసీ వాళ్ళు బాధపడుతున్నారు చాలా అలాగే మరి మైనార్టీ బంధు ఉంది మైనార్టీ బంధులో కూడా పెట్టారు మీరు అందులో ఎంతమందికి ఇస్తున్నారు మైనార్టీలు అందులో నిజమైన కింది స్థాయి పేదవానికి ఎవరికి ఇస్తున్నారు మీరు ఈ విధంగా పథకాలు అయితే పెడుతున్నారు కానీ అసలైన లబ్ధిదారునికి పొందడం లేదు ఏదో పైరవీలు చేసుకొని మీద మీద ఆఫీసర్లు కూడా పనిచేయడం లేదు అధికారులు పనిచేయడం లేదు నాయకులు కూడా వాళ్ళ మనసులకు ఇప్పించుకోవడం వల్ల